మీరు జీవితంలో ఇప్పటి వరకు గెలవలేదా? అయితే మీ అంత అదృష్టవంతులు ఈ భూమి మీద ఎవరూ లేరు. అదేంటి ఇలా అంటున్నాను అనుకుంటున్నారా? చెప్తాను. వెల్కమ్ వెల్కమ్ టు సన్నీస్ సన్నీ రత్న ఎక్స్క్లూజివ్. సరే విషయానికి వద్దాం. మీ పేరు దగ్గర నుంచి మనం వినే ప్రతి పేరు వరకు ఎవరో ఒకరు పెట్టిన వారే కాదంటారా? అంతెందుకు, మనకి గడుస్తున్న ఈ నెలల పేర్లు కూడా ఏదో ఒక రాజ్యానికో గ్రీకు రాజుకో రాణికో సంబంధించి పెట్టినవే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న గెలుపు ఓటమి అవి కూడా మనిషి పెట్టిన పేర్లే. ఒకవేళ ఈ గెలుపు ఓటమికి అటు ఇటుగా, అంటే గెలుపుకి ఓటమని ఓటమికి గెలుపని పెట్టినట్లయితే ఏమయ్యేది? అరే ఆ రేసులో వాడొక్కడే ఓడిపోయాడ్రా, పాపం వీళ్ళందరూ గెలిచారా అనేవాళ్ళం. చూసారా, ఒక్క మాట ఒక్క పదం అటు ఇటు అయితేనే దానికి సంబంధించిన ఉద్దేశం మారిపోతుంది. అవునా కాదా? గెలిచిన వాడికి అక్కడితో అవకాశం అయిపోవడమో లేక మళ్ళీ అవకాశం రావడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఓడిపోయిన వాడికి లేదా గెలవని వారికి ప్రతి నిత్యం ప్రతి రోజు ప్రతి క్షణం ఒక ఆపర్చునిటీ తన తలుపు తడుతూనే ఉంటుంది. నువ్వు తీయాల్సింది అంతే. అందుకని అన్నాను మీ అంత అదృష్టవంతులు ఎవరూ లేరని. ఎందుకంటే దానికి సంబంధించిన పదం అటు ఇటు అవుతుంటేనే దాని ఉద్దేశం మారిపోతున్నప్పుడు నువ్వు దేనికి విలువ ఇవ్వాలి? గెలుపుక ఓటమిక లేక నీక? నేనైతే నీకనే చెప్తాను. ఎందుకంటే గెలుపోటములు అనేవి అబద్ధం, నువ్వనేది నిజం కాబట్టి. లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ కాంపిటీషన్, ఇట్స్ ఏ జర్నీ టు లివ్. ఈ ప్రయాణంలో గెలుపోటములు అనేవి స్టేషన్స్ మాత్రమే, డెస్టినేషన్స్ కావు. ఈరోజు ఓడిపోయిన వాడు రేపైనా గెలవచ్చేమో కానీ ఈరోజు గెలిచిన వాడు రేపు గెలుస్తాడో లేదో అనే గ్యారంటీ లేదు. అందరూ అంటారు అది వాడి విజయం అని, కానీ నేనంటాను అది ఎందరో ఓటమని. ఇక్కడ మనం ఒక విషయం మర్చిపోకూడదు, జీవితం గెలిచిన వారి వెనకాల చాలా ఓటములు ఉంటాయి, అవి మనకు తెలియదు. ఈరోజు ఓడిపోయిన వాడు కూడా రేపు గెలవచ్చు. నీ గెలుపుకు పెట్టుబడే ఈరోజు నీ ఓటమి. నువ్వు ఎంత గట్టిగా పెట్టుబడి పెడతావో నువ్వు అంత లాభాలు చూస్తావు. గెలిచి తీరతావు కాబట్టి నువ్వు. కానీ గెలిచినంత మాత్రాన నీ దగ్గరికి ఓటమి రాదనుకోక మిత్రమా, ఎందుకంటే నీ గెలుపు ఓటమి నుంచే మొదలైంది కాబట్టి. సో ఈరోజు నుంచి ప్రయత్నిద్దాం, ప్రయత్నిస్తూనే ఉందాం. నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, సైనింగ్ ఆఫ్, యువర్ సన్నీ.